నిర్గమకాండం 23వ అధ్యాయం 6వ వచనం అండి. దరిద్రుని వ్యాధ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. దరిద్రులు దరిద్రులు లేమిలో ఉన్నవాళ్ళు అసలు ఈ దరిద్రులు అనేవాళ్ళు దేవుడు సృష్టించిన వారా? సౌండ్ ఎక్కువ పెట్టేశారా? దేవుడు సృష్టించిన వారా? దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్నారా? ఎందుకంటే చాలామంది మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటల్లో దేవుణ్ణి తప్పుపడుతూ ఉంటారు. ఎక్కువ మంది అండి దేవుణ్ణి తప్పుపడతారు. ఒకడిని ఉన్నవాడిగా పుట్టించావు, ఒకడిని లేనివాడిగా పుట్టించావు. ప్రతి ఒక్కడి జన్మ గురించి ఆయన నిర్ణయం తీసుకోడండి. ప్రతి ఒక్కరి జన్మ గురించి ఆయన నిర్ణయం తీసుకోడు. ఆయన ఒకే ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది ఒక్కసారే తీసుకుంటాడు. ఏవో కారణ బలమైన కారణాలు వస్తాయి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ యోబు, యోబు గారు ఉన్నారు. యోబు గారు సంపన్నుడుగానే పుట్టాడు. యోబు గారు సంపన్నుడు ఆయన. సాతాను వలన, సాతాను అసూయ వలన ఉందగనక నిన్ను ఏమి అనడు యోబు, ముందు లేకుండా దరిద్రుని చేసేయన్ని అని అంటది కనుక అక్కడ యాక్సెప్ట్ చేశాడు. దేవుడు ఒప్పుకున్నాడు. అలాగని దేవుడు తీసేయలేదు, పిల్లల దేవుడు చంపేయలేదు. తర్వాత ఆస్తులు, ఆస్తుల్ని దేవుడు ఏమి చేయలేదు. అది చదువుతుంటాడండి. దేవుడు నిరపరాధండి, ఏ విషయంలోనైనా దేవుడు నిరపరాధి. సాతానుతో చెప్పేటప్పుడు అంటే అతన్ని దరిద్రుడుగా చేయటానికి, యోబుని, యోబు ఉన్నవాడుగానే పుట్టాడు. 1వ వచనంలో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యూజు దేశమందు యోబును ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అయినవాడు. అతడు 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 700 జతల ఎడ్లు, 700 అడుగాడిదలు కలిగి బహుమంది పనివారును. అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. దరిద్రులు అయిపోయారంటే కారణం అండి సాతానేనండి. మనలో ఎవరికైనా దారిద్ర్యం అంటూ వచ్చిందంటే అది సాతాను వలన వస్తుంది. ఎలాగంటారా? యోబుకు ఆస్తి ఉంది కనుక, భక్తి కలిగి ఉన్నాడు కనుక, యోబును ఎగ్జాంపుల్గా చూపించి నీ అందు ఊరకనే భక్తి కలిగి ఉన్నాడా యోబు? నువ్వు అన్నీ ఇచ్చావు, అందుకే ఆయన నిన్ను విడిచిపెట్టాడు అన్నప్పుడు ఈ 1వ అధ్యాయంలో సాతానికి, సాతానతో మాట్లాడుతూ యోబు గురించి దేవుడు వాడికి సాతానుతో ఏం చెప్తున్నాడో వినండి చక్కగానే. 12వ వచనంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. ఇదిగో యోబునకు కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది సాతానుతో చెప్తున్నాడు.
నీ వశమును ఉన్నది. అతనికి మాత్రము సరే అతను ప్రాణం తీయొద్దన్నాడు. నీ వశమును ఉన్నది, నీకు హ్యాండ్ ఓవర్ చేశాను, ఏం చేస్తావు చేయని. అతనికి కలిగినదంతా అతనికి కలిగినదంతా ఉండబట్టే కదా, నువ్వు ఉండరు, కంగారు పడిపోకు. అతనకు కలిగినదంతా, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, అతనకు కలిగినదంతా ఉంద గనుక, అంత ఉంద గనుక, ఇది యోబు మీద పరీక్ష, ఎగ్జామ్, లేదంటే పరీక్ష శోధన కలిగించాలనుకుంది. దేవుడు ఏం చేశాడు, యోబు ఆస్తి తీసేయలేదండి. దేవుడు ఏం చేయలేదు, సుమండి అక్కడ చదవండి. అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, సాతానుకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నీ వశమున ఉన్నది, నీకు హ్యాండ్ ఓవర్ చేశాను. అతని డబ్బంతా తీసే, అతన్ని ఏదో చేసే అని దేవుడు చెప్పలేదండి, ఆయన చెప్పడండి. ఆయన చాలా మంచివాడండి. మళ్ళాగా ఏది పడితే మాట్లాడే దేవుడు కాడాయన. అతనికి కలిగిన సమస్తము నీ వశమును ఉన్నది. అంటే ఏమర్థమైందంటే మీకు, దేవుడు ఎవరిని పేదవారిగా చేయడు. దేవుడు ఎవరిని పేదవారిగా చేయడు. దేవుడు ఎవరిని పేదవారిగా పుట్టించడు. ఆయన ఆలోచనలో లేదు. ఏమంటే ఈ రోజుల్లో మనం మన పిల్లల్ని గొప్పగా పెంచాలి అని అనుకుంటాం కదండి. మనమే అనుకుంటున్నప్పుడు దేవుడు కనిన పిల్లల్ని దేవుడు ఎలాగా బికారాల కింద పుట్టిస్తాడా? ఎక్కడ జరిగింది ఈ మిస్టేకు? దేవుడు మొదట కొడుకుని కన్నాడు భూమి మీద. ఆయన పేరు ఆదాము. బాగా వినండి, దరిద్రుడు అన్న పదానికి ఈ దరిద్రుడు అనేది ఎందుకు వచ్చిందో మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఎవరు చెప్పరు మీకు ప్రపంచంలో, ఇవి ఇలాంటివి ఎవరు చెప్పరు. దేవుణ్ణి నిందిస్తున్నారు కనుక నేను చెప్తున్నాను. నా దేవుణ్ణి అనకూడదని. దేవుడు ఎవరిని దరిద్రులుగా పుట్టించడండి? ఆదాముని దరిద్రుడిగా పుట్టించలేదండి. ఆదామును కన్న తర్వాత ఆదాముతో ఏమంటున్నాడో ఒక్కసారి ఆదికాండంకి వెళ్ళి 2వ అధ్యాయంలో ఆదాముతో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. ఆయన నోటంటి వచ్చేది ఆశీర్వాదమే తప్ప శాపం కాదండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏ విధంగా అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి, భూమిని బాగా నిండించండి, దానిని లోపరుచుకోండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి దానిని మీరు ఏలండి అని దేవుడు వారితో చెప్పాను. వారితో చెప్పాడు. భూమిని తీసేసుకోమన్నాడు, ప్రకృతిని తీసేసుకోమన్నాడు, వాడుకోమన్నాడు. ఆదాము పుట్టేనాటికి ఏదేను వనం అనేది ఒకటి ఉంది. అందులో కదండి పుట్టించాడు ఆదాముని. ఏదేను వనం, అందులో ఏమున్నాయట? ఏదేను వనంలో ఏమున్నాయి? 2వ అధ్యాయంలో
ఈ తోట చెట్ల ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చయ్యా. ఆదికాండం 2:16 తీయండి. 2:16 దేవుడిని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను ప్రతి వృక్షఫలం మీరు నాటుకోండి, గెత్తమయ్యండి, దున్నండి. ఏమన్నాడండి? కొడుకు వచ్చేసరికే తోటేసేసాడా? ఏమండి, పిల్లలు పుడతారనే కునుకగా గర్భవతి అవగానే భార్య ఆవిడేమో పుట్టేవాడికి సాక్సులు కొడుతుంది, గ్లౌజులు కొడుతుంది, స్వెటర్ కొడుతుంది, టోపీ కొడుతుంది, ఇంకా కడుపులో ఉన్నాడు వాడు. వాడు బయటకు వచ్చేసరికి ఇవన్నీ తయారు చేస్తుంటుంది తల్లి. మరి నీకే అంత ప్రేమ ఉంటే, మనిషిని కన్న మనిషికి అంత ప్రేమ ఉంటే, మనిషిని కన్న దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి? ఎన్ని చెట్లు ప్రపంచంలో ఆయా దేశాలలో ఆయా కాలాలలో పండే పళ్ళు. మన దేశంలో మామిడి పండుగకు చాలా విలువ మన రాష్ట్రంలో. ఏమండి, ఇరాక్ వెళ్ళిపోతున్నాయి ఓడల మీద కంటైనర్స్లో. ఇరాక్ వెళ్తున్నాయి, ఇరాక్ వాళ్ళు కొనేసుకుంటున్నారు మామిడి పళ్ళు. అందుకే మీకు బంగిని పిల్లి దొరకదు, మామూలు పిల్లులు దొరుకుతాయి. పుల్లగా రంగేసి ఎర్రగా మాయపళ్ళు అన్నీ అమ్మేస్తున్నారు మనకి. ఎర్రగా ఉంటుంది కానీ లోపల పులుపు అండి. ఎక్కడో పండే యాపిల్లు ఏదేనో ఏదేనో ఉన్నాయి, ఎక్కడో పండే మామిడి పళ్ళు ఏదేనో ఉన్నాయి, ఎక్కడో పండే డ్రాగన్ ఫ్రూట్స్ ఏదేనో ఉన్నాయి. ఏదేనో లేని ఫలవృక్షం లేదండి. ఓ అన్నీ ఎన్ని పళ్ళు, ఏం చేయమన్నాడు? ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తిను. నిరభ్యంతరం, అభ్యంతరం లేదు. ఎనీ ఫ్రూట్, డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ ఉన్నోళ్ళు ఎన్ని చూడండి మీరు ఈ మధ్యనన్నీ యూట్యూబ్లో. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మామిడి పళ్ళు గురించేనండి. షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పళ్ళు తినొచ్చా? ఒక డాక్టర్ చెప్తాడు, అది మనం చదవాలి. తినాలని నోరు ఊరుతుంది, తింటే లోపలేమైపోద్దో భయం. నిరభ్యంతరంగా తినండి, ఏ పండైనా నిరభ్యంతరంగా తినండి. ఏమండి, అప్పటికి పంటలు పండించుకోవడాలు, ధాన్యాన్ని గోధుమల్ని పండించుకోవడాలు, ఓడ్చటాలు, దున్నటాలు లేవండి. ఫ్రూట్స్ మీదే బతకాలి మీరు. ఫ్రూట్స్ తింటే చాలు బతికేస్తారు. 25 సంవత్సరాలు ఒక ఎయిర్ హోస్టెస్. మన ఇండియాలో ఒక ఎయిర్ హోస్టెస్ అంటే విమానం మీద ఉండే ఆడవాళ్ళు, విమానం మీద ఏమంటారు వాళ్ళు, పనిచేసేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు యూనిఫామ్ వేసుకొని మీకు కాఫీ కావాలా, డ్రింక్ కావాలని అడుగుతుంటారు వచ్చి మన విమానంలో కూర్చున్నప్పుడు. వాళ్ళు 25 సంవత్సరాలు ఫ్రూట్స్ మీదే బతికింది. నిజంగా చెప్తున్నానండి, మీరు పళ్ళు తిని బతికేయచ్చు ఇప్పటికేనండి. ఒంట్లో ఏ రోగం లేకపోతే కండిషన్ అది. అన్ని ఫ్రూట్స్ తిని బ్రతకొచ్చండి. ఎంత బాగుంటారో తెలుసు ఫ్రూట్లు తింటే. ఈ మాంసాలు తిని మీరు మృగాల్లా మారిపోతున్నారు కానీ, చికెన్ అని, మటన్ అని, ఫ్రైలు అని, బర్గర్లు అని, గిరిగర్లు అని, డాక్టర్ల చుట్టూ గిరిగిరిగిరి తిరుక్కొని మీరు గమనించుంటారు సృష్టిలో ఏనుగు అంత పెద్దది కదండి. అది మాంసం తింటే ఎంత మాంసం పెట్టాలి? ఆకులు తింటుందండి అది, ఆకులు, లేళ్ళు కానీ, దుప్పులు కానీ. నిజంగా చూడండి వాటి వాటి సొగసు, వాటి రంగు, వాటి మెరుపు నిండుగా కనబ, ఎక్కడైనా ఎండిపోయినట్టు కనబడతాయంటే మనకు అరణ్యంలో జంతువులు ఎండిపోయినట్టు. జూలో ఉన్నవన్నీ చచ్చిపోతుంటాయి ఎండిపోయి. జూలో పెంచుతారే వీళ్ళు ఫుడ్ సరిగ్గా బెటరు, వీళ్ళు సగం తినేస్తారు.
ఆకులు గడ్డి తిన్నవి బలంగా బలి చాలా బలిష్టంగా ఉంటాయి, నిండుగా కనబడుతుంటాయి మనకి. ఆ ఏనుగు కానివ్వండి, ఆ సింహం కానివ్వండి, ఆ పులి కానివ్వండి, ఆ లేడి కానివ్వండి, ఆ దుప్పు కానివ్వండి, ఆ జీబ్రా కానివ్వండి, దాని రంగులు ఏంటండి బాబు, స్కేల్ పెట్టి గీసినట్టే నిండుగా ఉంటాయండి. ఆకులు అలములు తిన్నవి ఆరోగ్యంగా ఉంటాయి, మాంసాలు తిన్నాం మనం జబ్బులతో ఉంటామండి. మాంసాలతో ఉన్న మనం జబ్బులతో ఉంటామండి. దీనివల్ల మీరు ఏమి నేర్చుకున్నారు? పళ్ళు ఉంటే చాలు, ఆకులు కూడా తినవచ్చు మీరు తినగలిగితే. ఆకులు కూడా తినవచ్చు మీకు అలవాటు. చిన్నప్పటి నుంచి మనకు అమ్మా నాన్నలు అన్ని ఆకులు పెట్టేస్తే ఈ పాటికి ఆకులు తినేద్దు. మనకు ఆళ్ళు అబ్బో గోరెంత ముద్దలు ముద్దలు చుట్టేసి నెయ్యి కలిపేసి పప్పు కలిపేసి అలా నాలుక మీద అంటిస్తారు, మనకు నేర్పిస్తారు వాళ్ళు. నాన్న కక్కాబోవరా అంటారు పిల్లలు. చూడండి, మా జాన్సన్ గారు కొడుకున్నాడు కదా, నేను వాడు దేవసుందర వాడు, ఆడు మాత్రం మాంసం విపరీతంగా తింటాడండి. మాంసం అంటే పండగ. అలాగ కంట్రోల్ చేస్తున్నావాడిని. నాన్ వెజ్కి వాడిని అలాగ కంట్రోల్ చేస్తున్నాం తగ్గించడానికి. మంచిది కాదండి అది తింటే, మీ కడుపుకు మంచిది కాదు, నాలుగుకు మంచిది. నాలుగు మీద ఎంతసేపు ఉంటుంది? కడుపులో 8 గంటలు ఉంటుంది. నాలుగు మీద 5 సెకండ్లు కూడా ఉండదు. ఇలా మొక్క నోట్లో పెట్టుకుంటే టక్కన మింగేయటమే కదా, అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉన్న సిస్టమ్ అంతా ఆర్గాన్స్ అన్నీ ఎంత బాధపడతాయి. మొక్క మొక్క దిగిపోయింది అనుకోండి లోపలికి, అసలు లోనున్నవి అంతకంటే లేతైనవి మన పేగులు. మాంసం కదండి అది, జారు మెత్తగా ఉంటే పట్టుకుంటే మెత్తగా ఆ చేప అయినా గట్టుకుంటుంది, కానీ మన లోపల పేగులు కానీ కాలేయం కానీ ఉపిరితిత్తులు కానీ అవి పట్టుకుంటే మెత్తగా ఉంటాయండి. జారు మీ నాలుగు కింద ఈ వేలు పెట్టి గట్టిగా నాలుగు కింద పావండి, తక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే బొగ్గల్లో పావండి నా గట్టిగా, ఇక్కడ కాదండి బయట కాదండి లోపల పావండి, చర్మం వచ్చేస్తుంది. అంత సున్నితంగా ఉంటాయి లోపల భాగాలన్నీ కూడా. అంత సున్నితమైన లోపల భాగాలకి ఉడికి ఉడకడం కూరలు తినేశారనుకోండి, మాంసం సరిగా ఉడకనివ్వరండి, మింగేయటమే. నవలరు కొందరు, పళ్ళున్నా నవలరు, అరిగిపోతాయనేమో. మాంసం మొక్కలు మింగేయటమే, అది ఎంత ప్రమాదం తెలుసండి మీ కడుపుకి. అంటే దరిద్రం ఎందుకు వచ్చిందో చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను మీకు. దరిద్రం అనేది ఒకటి వచ్చింది కదా, ఈ దరిద్రం అనేది మనకి ఎలాగ ఎక్కడ తగిలింది అని చెప్పాలి మీకు ఈ రహస్యం. అన్ని ఫలవృక్షాలు వేశాడు, నిరభ్యంతరంగా తినండి పళ్ళు. ప్రపంచ మానవాళ్ళంతా అందంగా ఉండేదండి, చక్కగా ఉండేవారండి, ఆరోగ్యంగా ఉండేవారండి, చావులేదు కదండి. పళ్ళు తినుకొని ఉంటే చావులేదు, ఎందుకంటే మరణం ఇంకా రాలేదు అప్పటికే, దేవుడు శపించలేదు, ఆదామ వల్ల శపించలేదు, పండు తినలేదు అప్పటికే. తినకూడని పండు తినిపించింది దరిద్ర దేవత. తినవలసిన పళ్ళన్నీ వదిలేయించింది. ఇప్పుడు తినవలసిన పళ్ళు మనకు దొరకటం లేదు, గమనించారా? పేదవాడు ఏమి యాపిల్ కొనుక్కుంటాడండి, అందుకు వీళ్ళు సరుతుంటారు. పేదవాడు యాపిల్ జాంకాయ కొనుక్కు తినని అంటారు, అది పేదవాడు యాపిల్ అట. అంటే పేదవాడికి యాపిల్ ఇవ్వు అన్నమాట,
అంతకంటే తక్కువ స్థాయిలో ఏది దొరుకుతుంది తినాలి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. అన్ని పళ్ళు ఇచ్చాడు, తినండి పర్వాలేదు, నిరభ్యంతరంగా తినండి. అలా తినుకొని ఉంటే ఆదాం కూడా మన దగ్గరే యవనస్తుడిగానే ఉండండి ఉన్నా. ఇప్పుడు ఒకవేళ ఆదాం గారు బ్రతుకుంటే ఈ 2000 ఇయర్స్లో జనం ప్రపంచం ఇంకా బోల్డ్ ఖాళీ అండి. సముద్రం మీదే కట్టేస్తున్నారు ఇల్లు, 3 వంతులు సముద్రం ఉంది, సముద్రం మీద కట్టేసుకుంటాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కోటాన కోట్ల మంది పుట్టుకొచ్చినా తప్పు చేయకుండా ఉన్న రోజున అందరూ భూమిని నిండించండి అన్నాడు. తప్పు చేసిన తర్వాత కాదు, తప్పు చేయకముందు. మీరు భూమిని నిండించండి అన్నాడు ఎప్పుడు? తప్పు చేయకముందు అన్నమాట. అంటే భూమిని నిండిపోద్ది అనే నేనేం చెప్పలేదు, నిండించండి అన్నాడు అంతే. నింపండి, ఎంత నింపుతారో. అంటే ఆదాం ఈరోజు వరకు బతుకుండేవాడు, చావలేదు కదండి. చావు లేకపోతే రోగం లేదు కదండి. రోగం లేకపోతే దరిద్రం లేదు కదండి. ఏమండి, నా డబ్బంతా ఆసుపత్రులకే పోసానండి అంటాడు. నా డబ్బంతా త్రాగుడికే పోసానండి, నా డబ్బంతా వ్యాపారానికే పోసానండి. అన్నీ తప్పులే కదా నువ్వు చేస్తున్నవన్నీ, నువ్వు చేస్తున్నవన్నీ తప్పులు. తప్పుల్లో దరిద్రం తాండవిస్తుంది నీకు. ఈవేళ వరకు మానవాళ్ళంతా అమరులై ఉందరు భూమి మీద, చావు లేనివారుగా ఉండేవారు అంతేనా? నిజంగా ఈవేళ వరకు తప్పు లేకుండా ఉందనుకోండి, ఆదాం తప్పు చేయలేదనుకోండి, మనం ఎవరూ తప్పు చేయలేదనుకోండి, దేవుడు అంటాడు పదండి నాయన నేనున్న లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానంటాడు. అంతే కదా, నాశనం ఎందుకు? ఇంకా నాశనం ఎందుకు? మరో కొత్త భూమి, మరో కొత్త ఆకాశం, మళ్ళెందుకు రిపేరు? మళ్ళీ ఎందుకు కొత్తదాన్ని తయారు చేయడు? ఇది కొత్తదిగానే ఉంది అంతే కదండి, ఇది కొత్తదిగానే ఉంది. పదండి పరలోకానికి. అమరులుగా ఉండేవాళ్ళమండి, ఏ రోగం రుష్టు లేకుండా. యేసు ప్రభు రాడు, పరిశుద్ధాత్మదేవుడు రాడు, బైబిల్ అనేది ఉండదు. ఇలా మనం ప్రసంగాలు చేసుకుంటూ, మీరు ఇలా వినుకుంటూ, ఈ బాధలు ఏమీ ఉండేవి కాదు. కనుక దేవుడు ఎవరిని దరిద్రులుగా పుట్టించాడు? దరిద్రుడికి మనం పుట్టామనుకోండి, మనమేమవుతాం? మనము దరిద్రులమే. మరి మన నాన్న ఎందుకు దరిద్రుడు అయిపోయాడు? అది కూడా ఆలోచించాలి కదా మీరు. మన నాన్న ఎందుకు? ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు, టాటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఉన్నతమైన, బాగా డబ్బులు సంపాదించి వ్యాపారాలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళలాగే ఉన్నారు, బాగున్నారు వాళ్ళు. మనల్ని కన్నవారు మంచివారైతే ఏ నేరం చేయకుండా దేవుని ఎదుట ఉంటే, దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిస్తే, పాపము లేనివారుగా బ్రతకగలిగితే నీ దగ్గర ఎందుకు ఉంటుంది దరిద్రం? నీ దగ్గర దరిద్రం ఉండదు. దరిద్రం ఎవరికి వస్తుంది? లేమి ఎవరికి వస్తుంది? నిన్ను కన్నవారా, వాళ్ళని కన్నవారా, వాళ్ళని కన్నవారా, వాళ్ళని కన్నవారా, ఎక్కడో సుడిపడింది, ఎక్కడో సుడిపడిపోయింది. వాళ్ళ వలన వంశం అంతా చెడిపోయింది, వాళ్ళ వలన వంశం చెడిపోయింది.
లోతు గారు ఉన్నారు. సుధమ గుమర్ర కాలిపోయింది, కొండ మీదకి వెళ్ళిపోయారు, అక్కడ దుకాణం పెట్టుకున్నారు ఇద్దరు కూతుర్లు ఈయన. దరిద్రం ఆవేశిస్తుంది చూడండి. వాళ్ళేదో తండ్రి ఇద్దరు కూతుర్లు బతుకుతున్నారు, బతకనివ్వచ్చు కదా వాళ్ళని, బతకనివ్వదు. ఆడోళ్ళు దూరుతుందండి స్పెషల్గా ఇది. సాతాన్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మిమ్మల్ని లైక్ చేస్తుంది, లవ్ చేస్తుంది బాగా. మగాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళని లవ్ చేస్తారో, సాతాన్ ఎక్కువగా లవ్ చేసేది ఆడవాళ్ళనే. కనుక మీరు అలర్ట్గా ఉండాలి ఎప్పుడు. అవ్వ లవ్ చేయబడింది కనుక ఆదాం దెబ్బతిన్నాడు. ఆదాం లవ్ చేసింది, ఆ అవ్వను లవ్ చేసింది. లోతు ఇద్దరు కూతుర్లో దూరింది. అక్క ఆదికాండం 19:31 31వ వచనం అట్లుండగా అక్క తన చెల్లితో, అక్క చెల్లితో అంటే అక్కలో దూరింది అన్నమాట. అంటే పెద్దది చెప్తే చిన్నది వింటుంది కదా, దానికి అన్ని రూల్స్ తెలుసు. ఏ కోణం నుంచి వెళ్ళాలో, ఎటు ప్రక్క నుంచి వెళ్ళాలో, ఎటు నుంచి వెళ్తే పని జరుగుతుందో దానికి తెలుసు. అక్కలో దూరింది. అక్కలో దూరగానే అక్క ఏమంటుంది, మన తండ్రి ముసలివాడు. చెల్లి, మన తండ్రి ముసలోడు అయిపోయాడు కదా, అదే లోతుగారండి. సుధమ గుమర్ర కాలిపోయింది. అదే, ఆ రెండు పట్టణాలే కాలేయండి, మిగతా పట్టణాలన్నీ జనాలు ఉన్నారు, బాగున్నారు వాళ్ళందరూ. అబ్రహాం గారు వాళ్ళందరూ లేరేంటి. కానీ అక్క అంటుంది, అక్క చెల్లితో, మన తండ్రి ముసలివాడు, మన తండ్రి ముసలివాడైపోయాడు. సర్వలోక మర్యాద చొప్పున. ఏటమ్మా సర్వ మర్యాద? లోక మర్యాద, అది సర్వలోక మర్యాద. ఏం భాషా ప్రావీణ్యం అండి దాంది. సర్వలోక మర్యాద, సర్వలోక మర్యాద ఏంటి అక్క? సర్వలోక మర్యాద అంటే ఏంటి అక్క? అక్క చెప్తుంది వినండి. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు. మనం ఎవరితోనైనా మగాళ్ళతో మరి వెళ్ళాలి కదా, పెళ్ళిళ్ళు అవ్వాలి కదా మనకి. పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. లోకములో ఏ పురుషుడు లేడు, ఇది పెద్ద అబద్ధం. లేరండి, బోల్డ్ మంది ఉన్నారండి లోకంలో. ఏబిసీలు ఉన్నారు, హిబ్బీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు. అబ్బాబాబా, బోల్డ్ జనరేషన్స్ ఉన్నాయండి భూమి మీద. సర్వలోక మర్యాద చెప్పున మనం పోవుటకు లోకమందు, లోకమందు సర్వలోక మర్యాద, సర్వలోకమందు పురుషుడు అనేవాడు లేడు. ఈ ముసలోడు తండ్రి తప్ప వేసిందంతే. మరి చెల్లికైనా బుద్ధి ఉండాలి. చెల్లి చిన్నది గడుచుది అంటారు కదా మనోళ్ళు, ఎప్పుడు కూడా అందరికంటే చిగురోళ్ళని గడుసోళ్ళు అంటారు. వాళ్ళు నిజంగా గడుసోలేనండి, తొలుసూలు పిల్లలే అమాయకులు, గడుచోలే చిగురోళ్ళు, గడుచోళ్ళే. పోనీ ఆవిడేని అడగాల, ఆవిడేమంటుంది, మన తండ్రి అంటే ఊకొట్టేసింది అనమాట. ఎదురు మాట ఉండదండి, సాతాన మాటకి ఎదురు మాట ఉండదు. ఇక వద్దు కాదు అనకూడదు. ఇక ఒక అబద్ధం నమ్మినంతగా చెప్తుందండి సాతానం, ఒక అబద్ధాన్ని నమ్మినంతగా. మీరు కానీ ఈ కాయిన్ తీసుకుంటే, చాలామంది పడిపోయారండి కాయిన్స్లోను. గిలగిలగిల డబ్బాలో కొట్టుకుంటున్నాడు, కొట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎవర్రా మీరు,
అడగరా ఇది ఎలాగా ఏంటంటే మంచి కథ చెప్తారు దాని మీద మంచి కథ నమ్మించే కథ నమ్మించే తప్పుడు కథ నేను దరిద్రుడు చేసే కథ ఊరుకుండిపోయింది చెల్లి మాట్లాడలేదు ఇదేదో బాగున్నట్టుంది ఇదేదో బాగుంది ఏడు బాగుంది తండ్రితో పోవడం బాగుంటుందా బుద్ధి ఉందా అక్క నీకు నీకు బుద్ధి ఉందా అనాలా ఏదో రకంగా ఎవడైతే ఏంటి సుఖపడడం ముఖ్యం అదే కదండి అక్కడ అది వీక్ పాయింట్ పెడుతుంది తండ్రి అయితే ఏంటి అన్న అయితే ఏంటి ఇప్పుడు అన్నీ అలాగైపోయి కూతురుని చెరిచిన తండ్రి తండ్రిని చెరిచిన కూతురు తల్లిని చెరిచిన కొడుకు అల్లుడితో పోయిన అత్త అన్ని అక్రమ సంబంధాలే అన్ని అక్రమాలే ఇలా కూడా లోకమందు ఏ పురుషుడు లేడా ఏమండి అది మంత్రం వేసిందంటే దాన్ని తంత్రంలోకి వెళ్ళిపోతారండి మీరు సాతాను చాలా బి అలర్ట్ కరెంటు వైర్లు ప్రమాదం అంటారు కానీ అవి కనబడుతున్నాయి ఇది కనబడదు మెస్ అయిపోతావు అప్పుడు తండ్రితో పోయారు వాళ్ళు చీడ పురుగులు పుట్టారండి వాళ్ళకి చీడ సంతానం మీకు అర్థమైందా ఎక్కడో సుడి పడుతుందని చెప్పానా ఎక్కడో ఒక దగ్గర సుడి పడుతుంది వాళ్ళు కన్న వాళ్ళ గురించి చెప్తాడు ఆ కిందకి వెళ్ళేసరికి వాళ్ళు గర్భవతులై అక్క చెల్లెలు ఇద్దరు తండ్రి వలన గర్భవతులు ముసలోడు మందులు కొట్టేస్తున్నాడేమో లేకపోతే ఒక తన్ను తన్నేవాడండి ఆడ దరిద్రానికి ఆడికి పీపతో పట్టేసినట్టున్నారు అక్కడందరూ కాలిపోయి చచ్చిపోతే ముసలోడికైనా బుద్ధి ఉందా నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళ గురించి నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని మా జాన్సన్ గారు చచ్చిపోయాడు నా కూతురు గురించి బెంగ పట్టుకుంది నాకు పెంచాలి ఇప్పుడు దీర్ఘ సుమంగళి భవాన్ని దీవిస్తారే మరి మనం బిడ్డను ఎవరికైనా ఇచ్చేటప్పుడు బ్రతుకు కాలం అంతా బిడ్డను పెంచమనే కదండి ఒక అయ్యని నమ్ముకుని అయ్యి చేతులు పెడితే అయ్యగారే పోతే కన్న తండ్రి ఏం కావాలి నన్ను ఆదార్చడానికి మా ఆవిడ కూడా నాకంటే మా అల్లుడి కంటే ముందు పోయింది అంతే కదండి ఏ మరి ఏం చేస్తామండి తప్పదు కదండి మనం అను భర్తల్ని ఓదార్చి అందరూ భార్యలు ఉంటారండి నాకు ఆదిక్కు కూడా లేదండి ముసలోడు ఆలోచించకుండా బాగా తాగి ఆ మత్తులో వాళ్ళు కూడారు కూడితే సంతానాలు పుట్టే ఇద్దరికి ఎలా చెడు సంతానాలు పుట్టాయో కిందని చెప్తాడు చూడండి ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం వారిలో పెద్దది కుమారుని కని పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టి మోయాబీయులు ఇస్రాయేలీలు ఎంత హింసించారో తెలుసండి అబ్రహాం సంతానాన్ని వీళ్ళు అబ్రహాం సంతానాన్ని హింసించారండి వాళ్ళు మోయాబీయులు మోయాబనే కొడుకును కన్నది అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడిగా మోయాబీయులనే క్షీరపురుగులకు మూలపురుషుడు వాడు చిన్నది కూడా కొడుకును కానీ వానికి బెన్నమి అని పేరు పెట్టి బెన్నమి అని పేరు పెట్టింది అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడు నిజంగా ఇస్రాయేలీలు రెండు
వంశావళుల వలన ఎంత బాధ అనుభవించారో మోషే కాలంలో కనాను చేరేటప్పటికి మనం నిజంగా బాధను ముడుగు మనం చదువుకొని వెళ్తే మనకు అర్థం అవుతుంటుంది. ఇక చీడ ఎక్కడ పడింది, ఎక్కడ పడింది అడ్డు? కూతుర్లు, పెద్ద కూతుర్లో పడింది. కనుక మీరు దరిద్రులు అవడానికి, మీ కుటుంబాలు దరిద్రతలోకి వెళ్ళిపోవడానికి మీ వంశములో ముందు తరాలలో ఎక్కడో పడింది. అది మీరు వెరిఫై చేసుకోవటమే. దేవుడు ఎవరిని దరిద్రులుగా పుట్టనివ్వడు. దేవుడు మాకేమి ఇవ్వలేదండి. దేవుడు కొంతమందిని పేదవాళ్ళుగా పుట్టించాడు, ఉన్నవాళ్ళని ఉన్నవాళ్ళుగా పుట్టించాడండి. మరి దేవుడి మీద కబుర్లాడుతుంటాడు ఇక్కడ, లీడర్ కబుర్లు. దేవుడిని నిందిస్తుంటాడు తెలివి తక్కువడు, బుర్రలేక. దేవుడు కాదురా పిచ్చోడా, నీ బ్రతుకులో నీ ముందటి తరాల వారు ఎక్కడో వేశారా పిడి నీకు. అందుకే రా తరాలన్నీ తర్వాత వంశాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. షుగర్ గురించి డాక్టర్ దగ్గరికి వెళితే ఏం ప్రశ్న వస్తాడో తెలుసా? మీ వాళ్ళకి ఎవరికైనా, మీ అమ్మకు కానీ మీ తాత వాళ్ళకి కానీ ఎవరికైనా జబ్బు ఉందా అని అడుగుతాడు. అంతే కదండి, మరి డిఎన్ఏ అక్కడి నుంచే కదండి మనకు వచ్చింది. మన డిఎన్ఏలో దాన్ని టెస్ట్కి పంపుతారట. 35,000 అడిగాడు ఒక డాక్టర్ వచ్చి, 35,000 మనిషికి. అది పంపించిన తర్వాత 6 మాసాల తర్వాత దాని రిపోర్ట్ వస్తుంది. ఏమని, మనలో ఏ ఏ రోగాలు ఉన్నాయి, అవి ఏ ఏ సంవత్సరాలలో జీవితకాలంలో సంభవిస్తాయనేవి చెప్తుంది ఇది ఆ రిపోర్టు. తల్లిదండ్రుల నుంచి వచ్చేవండి ఇవన్నీ రోగాలు. తల్లిదండ్రుల నుండి ఒక బోధకాలు ఉందండి, ఒక బోధకాలు ఉంది. దోమలు కొట్టడం వలన అది సెకండరీ థింగ్. మీ తాతకుంటే నీకు వస్తుంది, నీకుంటే నీ బిడ్డలకు వస్తుంది. బోధకాలండి, దోమ కొట్టడం వల్ల వస్తుంది. వంశ పారంపర్య రోగాలండి ఇవన్నీ, వంశపారంపర్యంగా వచ్చే రోగాలు. దరిద్రం అనేది కూడా ముందటి తరాలలో ఎవరో దేవుణ్ణి విడిచిపెట్టి నిర్భయంగా భక్తి లేకుండా సమాజంలో నీచమైన బ్రతుకు బ్రతికినందువలన వాడు దరిద్రుడై వాడి సంతానాన్ని దరిద్రులుగా చేశాడు. అదండి దట్ ఈజ్ ఆన్సర్. దేవుడు ఎవరిని దరిద్రులుగా పుట్టించడు. దేవుడు ఒక విసులుబాటిచ్చాడు, నీవు దరిద్రుడు అయిపోయావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఏ లోటు లేకుండా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నావు అయితే నువ్వు పంచే. నా ఎడల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. మా నాన్నగారు లాజరస్ గారు అండి ఆయన పేరు. ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు మందు అలవాటు చేసుకున్నాడేమో, లేకపోతే ఆళ్ళే పెట్టేస్తారు పడుకోబెట్టి పిల్లలకి పెట్టినట్టు. వాళ్ళకి ఇస్తారు కదండి సీసాలు, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి సీసాలు ఇస్తారు. ఆ సీసాలు తాగడం వల్ల ఎలాగో మందు అలవాటు పడింది. ఆ మందు తాగేవాడు జీతం అందుకొని, నా తొలి రోజుల్లో నా చిన్ననాటి కాలంలో జీతం అందుకొని 2-3 రోజులు ఇంటికి రాడండి. అంటే ఇది ఎక్కడో తాక్కుని తిరుగుతున్నాడు ఈ జీతం అంతా. అలా దరిద్రం
మా ఇంటికి పట్టిందండి. మరి నేనే ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. అక్కడికేదో మీ తల్లిదండ్రులే దరిద్రులని మీరు అనుకోకుండా, మనల్ని కన్నవారు ఎక్కడో పొరపాటు చేస్తారు. ఏరా ఆగమంటావా? మా కుటుంబానికి చిట్టుకుంది, వచ్చింది బొమ్మ, ఇందులో వచ్చింది బొమ్మ. లైవ్లో వెళ్తుందా? కింద ఉన్న వారికి బొమ్మ వస్తుందండి. వస్తుంది, వెరీ గుడ్. నాలుగో ఫ్లోర్ వాళ్ళకి బొమ్మ లేదు, వెరీ గుడ్. మరి ఇప్పుడు నేను మరి ఈ స్థితికి ఎలా వచ్చాననుకుంటున్నారు? నా చిన్ననాటి నుండి నేను పెరిగిన భక్తి శ్రద్ధలు, నా తండ్రిపై, పరలోకపు తండ్రిపై నాకున్న భక్తి, అర్ధరాత్రి శ్మశానాల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేయటం, అర్ధరాత్రులు కొండల మీదకి వెళ్ళి ప్రార్థనలు చేయటాలు, అర్ధరాత్రి సముద్ర తీరాలకు వచ్చి ప్రార్థనలు చేయటాలు, రోజుకు 100 అధ్యాయాలు బైబిల్ చదవటాలు, 12 ఏట నుండి బైబిల్ మాట్లాడటాలు, నా భక్తి నన్ను దరిద్రం నుండి పైకి తీసుకొచ్చింది. నో బ్యాడ్ హ్యాబిట్స్, చెడలవాట్లు లేవండి. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో డిబేచింగ్. దేవుడిచ్చిన వరం అండి అది. ఆయన యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగిన యెడల వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును, ఐశ్వర్యం కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, క్షమించిన సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగిన యెడల వినయమునకు ప్రతిఫలం, వినయానికి ప్రతిఫలం అవుతుంది ఐశ్వర్యమును, ఐశ్వర్యము ఘనతయు గొప్పతనం, జీవమును జీవము దాని వలన కలుగును. దీన్ని నమ్మితే మీరు దరిద్రులుగా ఉండరారా? ఈ వేళ నుంచి చూస్తాను, మాకు దరిద్రత వదలటం లేదండి అన్నారంటే మీరు ఏదో వదలటం లేదన్నమాట. మాకు దరిద్రం వదలలేదండి అని మీరు అన్నారనుకోండి నాతోనే, అంటే మీరేదో ఒక దాన్ని వదలలేదు. అవి వదిలితేనే కదా ఎంటర్ అవుతాయి. ఈ మధ్యన కరపత్రం, ఆ మధ్యన కరపత్రం తయారు చేశాను మన ఆడవాళ్ళు, ఎవరో పద్మ మాల, వీళ్ళిద్దరు పాపం పెద్దోళ్ళు అయిపోయారు కదండి, నాలా తల పండిపోయింది పెద్దోళ్ళు. నాకటి చిన్నోళ్ళు కానీ మాల నాకంటే ముసలు అయిపోయినట్టు అయిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయి. కరపత్రాలు పంచుతారండి, ఆ కరపత్రాల్లో ఏమేసాను తెలుసా బొమ్మ? ఒక మనిషి తలకాయ వేసాను, ఆ తలకాయలో తేలు ఉందా కరపత్రం మీ దగ్గర? ఉంటే వాళ్ళకి ఇవ్వండి, బొమ్మ వేసి చూపిస్తారు.
ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఈ బొమ్మేసి మీ భాషలో ప్రింట్ చేసి పంచండి. ఇండియాలో ఉన్న నా పిల్లలందరూ బ్లాక్ అండ్ వైటే, కలర్స్ ఏమైనా అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పడం ఎందుకంటే బొమ్మ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక మనిషి తలకాయలో తేలు, పాము, విషపూరితమైన జంతువులు, మృగం ఉంటుందండి. పెద్ద చేయను, పెద్ద చేయి. ఈ మాకు యేసుప్రభు ఉన్న దానికంటే ఇదే పెద్ద చేయాలా? పిక్క పెద్ద చేయి, ట్రై చేయి పెద్ద చేయడానికి. అవన్నీ అవసరం లేదురా, మాకు లెటర్స్ అవసరం లేదు. లెటర్స్ అవసరం లేదు మాకు. బొమ్మలు, బొమ్మ చూపిస్తే చాలు, లెటర్స్ అవసరం లేదు. టైం అయిపోతుంది. చూసారా, ఒక తలకాయలో పాము ఉంది, పులు ఉంది, మొసలు ఉంది, అడవి పన్ను ఉంది, తేలుంది, ఇంకేదో ఉంది కింద. ఈ జంతువులు వేశానండి, నేనే చేశానండి బొమ్మని. ఇన్ని నీ తలకాయలో ఉంటే నీ బతుకు బాగోదు అని. కాటేసే గుణం, కుట్టి తోకతో కుట్టేసే గుణం, మోసం చేసే ఏది, ఏది మోసం చేస్తుందిరా నేను అందులోనూ? తినేసే మొసలే, ఏ తర్వాత అది అది నక్క పులే, మొత్తానికి ఏదో పంది ఒకటి, ఈ కిందన మరొకటి ఏదో ఉంది చిన్న బొమ్మ. దగ్గరగా అయితే కానీ చెప్పలేను. అంటే క్రూరమైన జంతువులు హాని తలపెట్టేవి అని అర్థం. మీ బ్రెయిన్లో ఇలాంటి గుణాలు ఉన్నాయనుకోండి, మీరు దరిద్రులుగానే ఉంటారు. అవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే యేసుప్రభు లోపలికి రావాలి. అంటే మీ తలకాయలోకి ఎవరు రావాలి? యేసుప్రభు రావాలి. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను లోపలికి వచ్చి వారితో భోజనము చేతును అని యేసుప్రభు బయట నుంచి తలుపు కొడుతున్నానని ప్రకటన గ్రంథంలో రాయించాడు. యేసుప్రభును బయట వదిలేసి ఈ జంతువులన్నింటినీ మీ తలకాయల ఆ గుణాలను మీ తలకాయలో పెట్టుకుంటే, యేసుప్రభు లేకపోతే మీరు దరిద్రులుగానే బతుకుతారు. అన్నిటినీ తగిలేసి నక్క ఒకటి ఉందనుకోండి, గుంట నక్క, మీరేం మారుతారు? మీకు దరిద్రం కలగపోద్ది. ఇక ఏదో ఒకటి ఉంది, అవన్నీ క్లీన్ అయిపోవాలి, అన్నీ క్లీన్ అవ్వాలి. దేవుని పిల్లలారా, ఇవి కరపత్రాలు. పాపం వాళ్ళిద్దరు పంచుతారటండి, పాపం ముసలోళ్ళు ఇద్దరును. మీ ఇద్దరు కెమెరా దగ్గర రండి, మిమ్మల్ని చూపిస్తాను. మీ సుందర సుకుమార రూపాలని ప్రపంచం అంతా చూస్తుంది. రెండు తొందర రండి, టైం అయిపోతుంది. కెమెరా వీళ్ళకు ఫేస్ చేయనైనా. ఈవిడ పేరు పద్మ. అమ్మా తలకు రంగేయడం మానేరా అన్నాను, ప్రేమతో చెప్పానులేండి. పప్పు రంగేయడం మానేసిందండి, లేకపోతే వయసున్న పిల్లలాగే కనబడుతుంది రంగేసిస్తే. చాలామంది రంగులేసుకున్న వాళ్ళు ఉన్నారు, పక్కకి రంగేసేయడమే. వీళ్ళు కరపత్రాలు, నవ్వండరా చూసి. తీయమ్మా ముసుగు, ముసుగు తీయమ్మా, నీ ఫోటో చూస్తున్నారు. అది వీళ్ళు కరపత్రాలు పంచుతారండి ప్రతి జంక్షన్కి వెళ్ళి తెల్లవారు వెళ్ళిపోయి. ఎంత మంచి బుద్ధి అండి. ఏమండి ఈ వృద్ధాప్యంలో వాళ్ళు ఇంట్లో కూర్చొని సుఖపడవలసిన వయసు అండి వాళ్ళది, వృద్ధాప్యం కదండి. అలాంటి వాళ్ళు జెరాక్సులు తీయించి, ఈ కరపత్రాలని జెరాక్సులు చేయించి జంక్షన్లకు వెళ్ళి పంచుతారటండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్రజలందరూ మిమ్మల్ని చూశారు, మీలాగే పంచాలని మీ వాళ్ళకి మిమ్మల్ని చూపించాను. ఈ వయసులో ఉన్న మీరే పంచుతుంటే చక్కగా వయసులో ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు గాలికి పంచుకుంటా. అందుకే మిమ్మల్ని చూపించాను బుద్ధి కలగాలని. ఒకేనైనా దరిద్రం అనేది మనల్ని వదలకుండా పోయింది అంటే ఎక్కడో దేవునికి ఇష్టం లేని జీవితం నీ బ్రతుకులో ఉంది గనక నీకు దరిద్రం వెంటాడుతుంది.
యెహోవాయందల భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యం ఘనత జీవము దాని వలన కలుగును. దానికి ప్రత్యక్ష కారణం మీ డాడీని నేనే. నాకు ఏ లోటు లేదండి. నా చిన్నతనంలో మా నాన్నగారికి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల ఆయన ఇంటికి రాకపోతే భోజనం ఉండేది కాదండి. మా అమ్మగారు అలా చూస్తుండేవారు. ఆయన వస్తారు, జీతం ఇస్తారు, పిల్లలకి ఏదైనా వండి పెడతాను అని. ఎన్నో రోజులు బడికి నీళ్లు తాగి బడికెళ్ళేవాడిని అండి. ఎంత భయంకరమైన కఠిన దారిద్ర్యం అనుభవించామో చూడండి. వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అలా వాళ్ళు డిస్టర్బ్ అయిన వారిద్దరిని మార్చాను. వాళ్ళిద్దరిని మార్చానండి. దేవుని పిల్లలారా, ఎందరో తల్లిదండ్రులు డిస్టర్బెన్స్లో ఉంటారు, వాళ్ళు మార్చండి. తల్లిదండ్రులైన మీరు మారండి. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని గొప్పవాళ్ళుగానే చూడాలనుకుంటాడు, కానీ మురికి వాళ్ళగా, చింకి బట్టలు వేసుకున్న వాళ్ళగా, స్నానపానాలు లేనివారిగా, రోగిష్ఠులుగా దేవుడు తన పిల్లలు చూడండి. నా పిల్లలు నా కళ్ళ ముందు నిండుగా కనబడాలండి. అది ప్రతి తండ్రి అనుకుని అనుకుంటే దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా మన గురించి అనుకుంటున్నాడు. కనుక ఈ 23 నిర్గమాకాండంలో దరిద్రుడు అనే పదానికి మనం ఇంత అర్థం తెచ్చుకున్నామండి. దరిద్రుడు, దరిద్రత అనేది మనం తెచ్చుకున్నది తప్ప దేవుడు తెచ్చింది కాదు. ఓకేనా?